దుబ్బాకలో కమల వికాసం సంబరాల్లో మునిగిపోయిన బీజేపీ శ్రేణులు. రెండు వేల పద్నాలుగు తర్వాత టీఆర్ఎస్ కు తొలి షాక్. సీఎం సొంత జిల్లాలో ఓటమి దెబ్బ. టీఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన దుబ్బాక ప్రజలు. పోస్ట్ మార్టం మొదలుపెట్టిన కేటీఆర్. విజయాలకు పొంగిపోము, అపజయాలకు కుంగిపోము. ఫలితం ఆశించిన విధంగా లేదన్న మంత్రి కేటీఆర్. అధికార పార్టీ కుట్రలు ఛేదించాం, టీఆర్ఎస్ కుటుంబ పాలనకు బీజేపీ ప్రత్యామ్నాయమన్న రామ్ మాధవ్. బండి సంజయ్ను అభినందించిన అమిత్ షా, తెలంగాణ ప్రజలకు బీజేపీ అండగా ఉంటుందని స్పష్టం. టీఆర్ఎస్ అప్రజాస్వామిక విధానాలే కొంపముంచాయి, ఇకనైనా కేసీఆర్ నియంతృత్వ పోకడలు మానుకోవాలన్న సిపిఐ నారాయణ. టీఆర్ఎస్ కొంపముంచిన ఓవర్ కాన్ఫిడెన్స్, దుబ్బాక ఓటమితో మోగపోయిన టీఆర్ఎస్ భవన్. బీహార్లో ఎన్డీఏ కూటమికి స్పష్టమైన ఆధిక్యం, సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన బీజేపీ. నితీష్ సీఎంగా కొనసాగడంపై సందేహాలు, బీజేపీ చేతిలో బీహార్ ముఖ్యమంత్రి అభ్యర్థి భవితవ్యం. యూపీ మణిపూర్ ఉప ఎన్నికల్లోనూ బీజేపీ హవా, ఛత్తీస్గఢ్ హర్యానాల్లో కాంగ్రెస్ విజయం. మధ్యప్రదేశ్లో పట్టు నిలబెట్టుకున్న బీజేపీ, ఉప ఎన్నికల్లో 21 స్థానాలు నిలబెట్టుకున్న సింధియా. పోరాడే తత్వం తెలంగాణ ప్రజల్లో ఉంది, ప్రజలకు ఏ ఇబ్బంది కలిగినా స్పందించాలని కార్యకర్తలకు పవన్ సూచన. దేశం నలుమూలలా బీజేపీ హవా, ఎన్నికల ఫలితాలు మోడీ హవాను నిరూపించాయన్న జీవీఎల్. బీజేపీ విజయం ట్రైలర్ మాత్రమే, అసలు విషయం ముందుందన్న గుజరాత్ సీఎం రూపాని. జేపీ నడ్డాను కలిసిన విజయశాంతి, పార్టీ మార్పు తథ్యమంటూ ప్రచారం. హైదరాబాద్కు మరో కలికితురాయి, చెత్త నుంచి విద్యుత్ తయారీ ప్లాంట్ను ప్రారంభించిన కేటీఆర్. ₹1000 దాటితే ఆరోగ్యశ్రీ వర్తింపు, రాష్ట్ర వ్యాప్తంగా పథకాన్ని ప్రారంభించిన సీఎం జగన్. వైసీపీ నేతలు సారా వ్యాపారస్తులుగా మారారు, భూ కబ్జాలు పెరిగిపోయాయన్న బుచ్చయ్య చౌదరి. టీడీపీ నేతలవి చిల్లరి రాజకీయాలు, టీవీ పేపర్ల కోసమే విమర్శలు చేస్తున్నారన్న దేవినేని అవినాష్. ఏపీ కరోనా వ్యాక్సిన్ పంపిణీకి ప్రణాళిక, స్టీరింగ్ కమిటీ ఏర్పాటు చేసిన ప్రణాళిక. గ్రామ వార్డు సచివాలయ సిబ్బందికి డ్రెస్ కోడ్, స్కై బ్లూ బిస్కెట్ కలర్ దుస్తులు ఎంపిక. కరోనా తగ్గినా శబరిమలకు రావద్దు, దీక్ష కొండ ఎక్కేటప్పుడు ఇబ్బంది ఎదురవుతుందన్న ఆలయ కమిటీ. ఇండియాలో 40,000 దిగువకు కరోనా కేసులు, ఒక్కరోజులో 448 మంది మృతి. బెయిల్ నిరాకరణపై సుప్రీంకు ఆర్నబ్, విచారణ స్వీకరించిన అత్యున్నత న్యాయస్థానం. ఫైజర్ కంపెనీపై నోరు పారేసుకున్న ట్రంప్, కరోనా వ్యాక్సిన్పై ఎన్నికల ముందే ఎందుకు ప్రకటించలేదని ప్రశ్న. కరోనా వ్యాక్సిన్ రేసులో చైనాకు ఎదురు దెబ్బ, దుష్ప్రభావాలతో ప్రయోగాలు నిలిపివేత. గూగుల్పై సీసీఐ విచారణ, ప్లేస్టోర్ చెల్లింపులకు నిబంధనలపై అభ్యంతరాలు. వరుసగా 7 రోజులు భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు,
సెన్సెక్స్ 680 నిఫ్టీ 170 పాయింట్లు. కంగనా ఇక చాలు ఆపు ప్రతి విషయంపై నీ స్పందన అవసరం లేదన్న అభిమానుడు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.